ఆమె రచన వాసిరెడ్డి సీతాదేవి గారు. ఈ కథ 1953లో ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దామా? కలెక్టర్ గారి భార్య రిక్షా ఎలా ఎక్కుతుందో అనేసి నేను రిక్షా ఎక్కి కూర్చున్నాను. రిక్షావాడు ఆమెకేసి చూస్తూ ఏదో గొణిగాడు. అంతవరకు నిలువున చిటపటమంటూ పడుతున్న చినుకులు హఠాత్తుగా గాలి విసురికి రిక్షాలోకి దూసుకొచ్చాయి. రిక్షా ముందు ఉన్న పట్ట కిందకి జార్చి పక్కగా ఆమెకేసి చూశాను. ఆమె కూడా నా వైపే చూస్తోంది. వాన జల్లుకి షెల్టర్లో నిల్చున్నదల్లా ఇంకొంచెం వెనక్కి జరిగి నిల్చుంది. ఆమె ముఖాన కత్తి వాటుకు కూడా నెత్తురు చుక్కలేదు. ఆల్చిప్పలాంటి ఆ పెద్ద కళ్ళను తెరిచి నిస్తేజంగా నాకేసి చూస్తోంది. పెదాలు కదిలినట్టు కనిపించాయి. నాలో ఏదో జాలి. నా మాటలతో అంత బాధ పెట్టానా పాపం అనిపించింది. సాంత్వన వచనాలతో క్షమించమని అడుగుదామనుకున్నాను, కానీ ఆత్మాభిమానం ఎదురు తిరిగింది. రిక్షావాడికి వెళ్లవలసిన చోటు చెప్పి తిరిగి ఆమెకేసి తలతిప్పాను. అంతలోనే హారన్ కొడుతూ ఒక బస్సు రెండు దిగే జనం ఎక్కే జనం ఆమె నా దృక్పథం నుంచి తప్పుకుపోయింది. రిక్షావాడు తల వంచుకుని పరిగెడుతున్నాడు. గాలి విసిరినప్పుడల్లా చినుకులు సూదుల్లా వచ్చి నా మొహాన్ని కాళ్లను తాకుతున్నాయి. పెళపెళమనే ఉరుములతో ఆకాశ భాండం ఓడిపోయినట్టు పేలవంగా ధ్వనిస్తోంది. నా దురుసుతనానికి తొందరపాటికి మనస్సు చివుక్కుమంది. ఆమెను, అవును ఆమె పేరు కూడా నాకు తెలియదు, అంత కర్కశమైన మాటల్లో పరిహసించవలసింది కాదు. స్త్రీ సహజమైన సానుభూతి సహనాల్లాంటివి మరొక స్త్రీ విషయంలో ఎందుకు చూపలేకపోయానా అన్న అనుమానం, సంశయం నన్ను బాధిస్తోంది. రిక్షా వాకిటి ముందు నిలిచింది. నా ఆలోచనలతో అన్యమనస్కంగా రిక్షా దిగి డబ్బులు ఇచ్చి మెట్లెక్కాను. అమ్మ వాకిట్లో నిలబడింది. నన్ను చూస్తూనే ఆదుర్దాతో కూడిన ముఖం మీదకి పట్టరాని కోపాన్ని తెచ్చిపెట్టుకుని, గొడుగు ఎందుకు తీసుకెళ్లలేదు అంటూ ప్రారంభించింది. ఇక అలాంటి సమయాల్లో నేను జవాబు చెబితే అమ్మ చదవబోయే కుమారీ శతకం నాకు తెలియంది కాదు. పెద్దవాళ్ళంటే లక్ష్యం ఉండాలి. నేనన్నా నా మాటలన్నా దూడ పుల్లాయి కింద కట్టేస్తావు. నేను కిక్కురు మనకుండా కాళ్ళు కడుక్కుని వానజల్లుకు తడిసిన జుత్తును తుడుచుకుంటూ కుర్చీలో కూర్చున్నాను. బయట వానజల్లు తగ్గినట్టుగా ఉంది. కిటికీ రెక్క పట్టుకుని నెట్టి ఆకాశం కేసి చూశాను. మబ్బులు విచ్చిపోతూ సూర్యకిరణాలకు దారిస్తున్నాయి. అంతా మద్రాసు వాతావరణం. అంతలోనే వాన, అంతలోనే ఎండ. ఆమె మానసిక తత్వం అంతేనేమో అనిపించింది. ఎంత హుందాతనం, ఎంత ధీమ దర్పం ప్రదర్శించింది. అంతలోకే అబలలాగా ఛాయాచిత్రంగానైనా వ్యక్తిత్వం లేని దానిలాగా, అంతా ఒక్క మాటతోనే. ఇక అప్పటికి అర్ధగంట నుంచి బస్సు కోసం చూస్తున్నాను. నాకు కావలసిన బస్సు తప్పితే తతిమ్మ బస్సులు ఎడతెరిపి లేకుండా పోతున్నాయి. 6 గంటల వరకు ఆఫీస్ పనిచేసి వీసికి వేసారున్నానేమో. పైగా వానజల్లు ఒకటి లంకించుకుంది. చాలా చిరాగ్గా ఉంది. టప్ టప్ అని ఎవరో చిల్ల పెంకులు గురి చూడకుండా విసిరినట్టు అక్కడొక చినుకు అక్కడొక చినుకు తలెత్తి చూశాను. ఆకాశం చిన్న పెద్ద మేఘాలని కంబళీల్లా కప్పుకుంటోంది. ఇక వాన తప్పదు. అక్కడున్న షెల్టర్లోకి వెళ్ళబోయాను. అంతలోనే నేను ఎక్కవలసిన బస్సు వచ్చింది. దిగవలసిన వాళ్ళు దిగకముందే కొందరు తోసుకుంటూ ఎక్కసాగారు. ఎలాగైతేనే నేను బస్సు కడ్డీ పట్టుకోగలిగాను. ఎక్కుతూ ఉండగానే ఎవరిదో మోచేయి పొడుచుకున్నందువల్ల ముక్కు నొప్పి పొట్టడమే కాకుండా కళ్ళజోడు కూడా ఒక చెవు నుంచి తప్పుకుంది. అదృష్టం కొద్ది కింద పడలేదు. ఆ వచ్చే 60 జీతపురాళ్లలో మిగిల్చి కొత్త జోడు కొనాలంటే 6 నెలల్లో పట్టచ్చు. ఇంతలో ఏదో వీపుకు గట్టి వస్తువు కొట్టుకుని ప్రాణం కడబట్టినంత పనైంది. తీరా చూస్తే ఒక యువతి చూడటానికి డొక్కశుద్ధి కలదానిలాగే ఉంది. చేతిలో ఉన్న లెదర్ సూట్ కేసుతో నన్ను నెట్టుకుంటూ పోయి ఆడవాళ్లకు రిజర్వ్ చేసిన వెనక సీట్లోనే కూర్చుంది. కోపం వచ్చినా చేసేదేం లేక ఆమె పక్కనే కూర్చున్నాను. కళ్ళజోడు సవరించుకుంటూ పక్కనే కూర్చున్న ఆమెను మింగుదామా అన్నట్టు చూశాను. ఆమె తక్కువ తింటేగా నన్ను మింగుదామా అన్నట్టుగా అపాదమస్తకం చూస్తోంది. నన్ను శల్య పరీక్ష చేస్తున్న ఆమె చూపులు, నేనెవరిననుకున్నావు అని సవాలు చేసి అడుగుతున్నట్టున్నాయి. ఆమె తీక్షణ వీక్షణాల ముందు నా చూపులు అట్టే కాలం నిలబడలేకపోయాయి. ముఖం పక్కకు తిప్పుకుని ఏదో ఆలోచించసాగాను. దాదాపు ఆమె విషయమే మర్చిపోయాననే చెప్పాలి. అనాగరిక జంతువులు, వెదవ తొక్కిసలాట అన్న ఆమె మాటలకు ఉలిక్కిపడి నాకు తెలియకుండానే అనేశాను. ఎవరు అని, వీళ్ళే అంటూ నిల్చోడానికి కూడా చాలనంత లేక బస్సు కుదుపులకు ఊయలలుగుతున్న ఓ 60 సంవత్సరాల ముసలమ్మని, 10 సంవత్సరాల పిల్లని, బహుశా ఆమె మనవరాలు కావచ్చు, చూపించింది.
బస్సులో ఎక్కేటప్పుడు ఆమె చూపిన సభ్యత, నాగరికత నాకు గుర్తొచ్చింది. ముక్కు ఇంకా నొప్పి పెడుతూనే ఉంది. ఆమె మాటల తీరు, ముఖంలో ఉట్టిపడే హుందాతనం, కళ్ళల్లోంచి తొంగి చూస్తున్న అహంభావం చూస్తే ఎప్పుడూ ఎవరిని అనవసరంగా పలకరించని నాకు కూడా ఆమెతో మాట్లాడబుద్ధి పుట్టింది. ఏమండి, మీరు తెలుగువారా అన్నాను. అవును, ఒక్కొక్క అక్షరాన్ని నొక్కుతూ అన్న ఆ మూడక్షరాల ఆ అవునులో ఎంత బరువు కనిపించింది. నీవు, నేను మొదట్లో ఆ ఏకవచన ప్రయోగం నన్ను ఉద్దేశించింది కాదేమో అనుకున్నాను. కానీ మరలా అదే ప్రశ్న వినపడింది. తల తిప్పి చూశాను. నన్నే అడుగుతోంది. నాకు చెట్ట కోపం వచ్చింది. కానీ ముందు పలకరించిన నేరానికి పశ్చాత్తాపడుతూ అన్నాను, అవును నేను తెలుగుదాన్నే అంది. మద్రాసులో ఏం చేస్తున్నావు? రాగయుక్త స్వరంతో అడిగింది. పని చేస్తున్నాను. ఇంకొంచెం రాగం తీస్తూ చెప్పాను. ఆ తర్వాత రాబోయే ప్రశ్న ఏదో నాకు తెలుసు. ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఎదురు ప్రశ్న వేశాను. నువ్వేం చేస్తున్నావు అన్నాను అదే స్వరంతో. నేనేమీ చేయనవసరం లేదు అన్నదామె తడుముకోకుండా. ఆ ప్రశ్న కోసం ఎదురు చూస్తున్నట్టు నేను గతుక్కుమన్నాను. కాలాంతకురాలే అనిపించింది. ఎందుకని అవసరం లేదు అన్నాను ఉక్రోషం కొద్దీ. నేను గొప్ప కుటుంబంలోని దాన్ని, నాకు పని చేయాల్సిన అవసరం లేదు. పనిచేయటం, స్వతంత్రంగా జీవించటం చాలా హేయమైనట్టు, పనిచేసే వాళ్ళంతా తక్కువ కుటుంబాల వాళ్ళన్నట్టు మాట్లాడే ధోరణి, అహంకారం చూస్తే ఈమెకు ఒక పాఠం నేర్పకుండా వదలకూడదు అనిపించింది. ఇలాంటి వాళ్ళు తమకంటే పై వాళ్ళని చూసినప్పుడు కుళ్ళిపోతూ, కింద వాళ్ళని చూసినప్పుడు తన ముందు వాళ్ళంతా చీమలు దోమలు అనుకుని తృప్తి పడతారు. పైకి ఎగరడానికి ప్రయత్నిస్తూ ఇంకొంచెం కిందకు జారుతూ ఉంటారు పాపం. ఏం పని చేస్తున్నావు అన్నది ఆమె మళ్ళీ. ముఖంలో లేని గాంభీర్యాన్ని, నిండుతనాన్ని తెచ్చిపెట్టుకుంటూ అన్నాను, కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. జీతం ఎంత వస్తుంది? వచ్చేది అంతకంటే చాలా తక్కువైనా ఆమెకు 200 కంటే తక్కువ చెప్పబుద్ధి పుట్టలా. 200 అన్నాను. షాక్ తిన్నట్టుగా సీట్లో టక్కున కదులుతూ నా కళ్ళల్లో కోమారు సూటిగా చూసి, పర్వాలేదే నువ్వేనయ్యం, ఒక్కదానివి 200 సంపాదిస్తున్నావు అన్నది నొక్కి పలుకుతూ. ఆ వాక్యంలోని ధ్వని నాకు బోధపడలేదు. వినిపించనట్టుగా నటించాను. ఆమె వదిలితేనా అదే వాక్యాన్ని ఒత్తి ఒత్తి మరలా నా చెవి దగ్గర అంది ఒళ్ళుమండి. మీరు ఇద్దరులాగా ఉన్నారు, మీ ఇద్దరు కలిసి ఎంత సంపాదిస్తున్నారే అన్నాను కొంచెం వ్యంగ్యంగా. ఆమె అహంకారానికి దెబ్బ తగిలి ఉంటుంది. చిరబుర్రలాడుతూ కనుబొమ్మలు చెట్లించి అంది, మా నాయన చాలా గొప్పవారు. ఓహో, అలాగా, మీ నాయనగారి నామధేయం అన్నాను కొంటెగా నవ్వుతూ. నారాయణమూర్తి, జస్టిస్ పార్టీ లీడర్, ఆయనకు గొప్ప గొప్ప వాళ్ళంతా తెలుసు. ఏది, నేను ఆయన పేరు ఎక్కడా వినలేదే అన్నాను, నేను ఆ గొప్ప వాళ్లలో ఒకదానైనట్టు. ఈమె దగ్గర తగ్గి మాట్లాడితే ప్రయోజనం లేదనుకుని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అందుకున్నాను. మా నాన్న కూడా చాలా గొప్పవారే, నాకు పని చేయాల్సిన అవసరం లేదు, ఏదో సరదాగా చేస్తున్నాను అన్నాను. మా నాన్న ఎవరని అడిగితే కనీసం ఒక చిన్న మంత్రి గారి పేరుకి తక్కువ చెప్పకూడదనుకున్నాను. ఇప్పుడు ఆమె నేను చెప్పింది వినే స్థితిలో లేదు. తను చెప్పేది నేను నమ్మటం లేదనే బాధలో, ఇంకా ఏం చెప్పాలా అనే సందిగ్ధంలో పడ్డదిలా ఉంది. ఏదో జ్ఞాపకం వచ్చినట్టు విప్పారని ముఖంతో అంది, మా ఆయన కలెక్టర్, ముందే నేను పెళ్లి కాలేదని చెప్పినందుకు పశ్చాత్తాపడుతూ అన్నాను. ఎక్కడా? బళ్ళారిలో. వెంటనే బిల్లు కలెక్టరా అందామనిపించింది. మరలా ఒకసారి ఆమె వేషభూషణాలని పరికించి చూడసాగాను. ఈ రోజుల్లో చౌకగా వచ్చే 27-30 రూపాయల బెంగళూరు సిల్క్ చీర, క్రేప్ జాకెట్టు చూస్తే కొంచెం ఆస్తిపాస్తులు ఉన్నదానిలాగే ఉంది. మెడలో చౌకబారు, పూసల దండ, చేతులకు మట్టి గాజులు చూస్తే మా స్నేహితురాలు ఒకసారి అన్న మాటలు గుర్తొచ్చాయి. అరవదేశంలో ముఖ్యంగా కొన్ని కుటుంబాల్లో ఎంత భేదవాళ్ళకైనా సరే ఒక పట్టు చీర, వెండి మరచెంబు తప్పక ఉంటాయి. ప్రయాణాలకు బయలుదేరితే ఇంటి కోడళ్ళు పట్టు చీర కట్టి వెండి మరచెంబు చేత్తో పట్టుకుని సంకలో నిలవకుండా జారిపోయే పిల్లాన్ని పైకి లాక్కుంటూ వెనక్కి కూడా తిరిగి చూడకుండా ధీమాగా నడిచే భర్త వెనక నడుస్తూ ఉంటారు. మాకు బళ్ళారిలో పెద్ద బంగ్లా ఉంది. ఆలోచనలో మునిగి ఉన్న నేను యథాలాపంగా అనేశాను, ఈ రోజుల్లో బంగ్లాలకి ఏం తక్కువ, మాకు ఉన్నాయి అడయారులో 2. అయితే ఇటు వెళ్తున్నామే అన్నది విసురుగా. ఇక్కడ కూడా ఓ బంగ్లా ఉంది అన్నాను నవ్వుతూ. వచ్చే కోపాన్ని అణుచుకుంటూ అంది, ఎక్కడా? నేను వెళ్ళే చోటే అన్నాను పెంకెగా. నేను చెప్పిందంత అబద్ధం అనుకుంటున్నావులాగుంది, ఇక నన్ను మాట్లాడించకు అన్నది విసురుగా తల తిప్పుతూ. ఇంతసేపు నా బలవంతం మీదనే మాట్లాడినట్టు అన్న ఆమె మాటలకు నాకు కోపం వచ్చింది. అబ్బే, మీరు చెప్పిందంతా నిజమే అనుకుంటున్నాను. అయితే నాకు తెలియక అడుగుతాను, కలెక్టర్ గారు సతీమణి అయ్యుండి ఇంత చీకటి పడి ఈ బస్సులో ప్రయాణం చేయాల్సిన ప్రారంభం ఏమిటి అన్నాను. మా కారు ఊళ్ళో ఉంది,
ఇక్కడ ఎందుకుంటుంది అన్నది. కారు లేకపోయినా కనీసం టాక్సీలోనన్నా పోవాలి కదా అబ్బే, మీ గొప్పతనానికి ఇలా రావటం ఏమీ బాగాలేదు, పైగా పెట్టెను స్వయంగా మోయటం అంతకంటే బాగాలేదు అంటూ నవ్వాను. ఆమె కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి. అవమానంతో కూడిన కోపంతో ఆమె పెదవులు వణుకుతున్నాయి. నా పాచిక పారినందుకు విజయగర్వంతో ఆమె కళ్ళల్లోకి చూశాను. ఆమె మొహం తిప్పుకుంది. చచ్చిన పాముని కొట్టడం దేనికని ఊరుకున్నాను. వివాహితులైన స్త్రీలు అందరూ కాదనుకోండి, తమ భర్తల గొప్పతనాన్ని అట్టే సంపాదించడంలో పెద్దతనాన్ని ఇలా బస్సుల్లో రోడ్లంట ఎందుకు పనిగట్టుకుని ప్రచారం చేసుకుంటారా అన్న మీమాంస కలిగింది. ఇలాంటి ధోరణి గల పరిచయస్తులు కూడా నాకున్నారు. మా రమ కొంచెం ఇంచుమించుగా ఇలాగే చెప్తుంది, మీ ఆయన ఏం చేస్తుంటారు అని ఎవరైనా అడిగితే ఆ ప్రశ్న కోసమే మొహం వాచినట్టు డాక్టరు అనేస్తుంది. ఎంబీబీఎస్ఆ అంటే ఎంబీబీఎస్ తప్ప మరెవరు డాక్టర్ కారా అని ఎదురు ప్రశ్న వేస్తుంది. అసలు సంగతి ఏమంటే రమ భర్త హోమియో డాక్టర్, అలా అని ఆయన ఇంటి ముందు బోర్డు కట్టుకున్న ఈ భార్యారత్నం మాత్రం ఇతరుల దగ్గర ఆ సంగతి ఒప్పుకోవాల్సి వచ్చేసరికి నానా హంగామా చేసి తను బాధపడి ఇతరులను బాధ పెడుతుంది. ఇలాంటి వారికి వ్యక్తిత్వాలంటూ ఉండవా, లేక ఇంకా కలల్లోనే బ్రతుకుతూ వాస్తవ జీవితంలో వాటికి సమన్వయం కుదరక తలకిందులు అవుతూ ఉంటారా అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈ రకం వాళ్ళంతా నాకు పొట్లపాదుల్లాగా కాకర తీగల్లాగా కనిపిస్తూ ఉంటారు. అందుబాటులో ఉన్న ఏ ముళ్ళ కంపకో అల్లుకుని తర్వాత మారాకు తొడిగేందుకైనా వీలు చిక్కక కొనారిల్లుతూ ఉంటారు. ఇలాంటి భావాలన్నీ అప్పట్లో నాకు చాలా స్పష్టంగా తోచినాయి. నేను దాదాపు ఆమెతో జరిపిన సంభాషణ అంతా ఉబుసుపోక కిందనే జమ కట్టాను. కానీ వానజల్లులో బస్సు దిగి ఆమె కూడా నాతో పాటే అక్కడికి వచ్చి నిలబడింది. ఇక్కడే ఈ జరిగిందంతా ఒక కథ క్లైమాక్స్లా తయారైంది. నమస్తే, ఎక్కడి నుంచి అన్నాడు ఒక నడికారు మనిషి ఆమె షెల్టర్లోకి వచ్చి నా పక్కన నిలబడగానే. మాంబళ్ళ నుంచి అన్నదామె నాకేసి బిత్రపోయి చూస్తూ. బళ్ళారిలో వారం రోజుల కిందట రామనాథం కనిపించాడు, నేను రైలు దిగి దిగకముందే నా ముందు నిలబడ్డాడంటే నమ్మండి, ముందు నా దగ్గర టిక్కెట్ ఉందో లేదో చూసి కానీ కుశల ప్రశ్నలు వేయలేదంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, అసాధ్యుళ్లా ఉన్నాడు. ఆమె ముఖం వెలవెలాపోయింది. ఏదో అనేందుకు గొంతు సవరించుకునే లోపలే అతను మళ్ళీ కలుసుకుంటాను, బస్సు వచ్చింది అంటూ బస్ కేసి పరిగెత్తాడు. నేను నవ్వుతూ ఆమె కేసు చూశాను. ఏదో అందాం అనిపించింది. ఏమనేదాన్నో ఇప్పుడైతే చెప్పలేను. కానీ అంతలో రిక్షావాడు అక్కడికి వచ్చి రిక్షా అన్నాడు. నేను కలెక్టర్ భార్య, రిక్షా ఎలా ఎక్కుతుందో అనేసి రిక్షా కోసం కాబోలు ముందుకు రాబోతున్న ఆమె కంటే ముందే పోయి హాయిగా రిక్షా ఎక్కి కూర్చున్నాను. చూసారా, రైల్వే టికెట్ కలెక్టర్కి ఆమెకు వచ్చిన ఈ బాధ అంతా ఆమె అలా చెప్పుకుంది. దాని గురించే ఈమె ముందే ఫీల్ అయింది. కాకపోతే ఆమె చెప్తున్న మాటలను విని చివరికి నిజమేమో అనుకుంది. కానీ చివరి పరిస్థితుల్లో అతను రైల్వే టికెట్ కలెక్టర్ అని తెలిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.